యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో వెంకటాద్రి చెరువులో మత్స్యకారులు చేపలు పట్టడం జరిగింది. జై గంగపుత్ర. ఈరోజు పాముకుంట రాయపేట మండలం పాముకుంట గ్రామంలో వెంకటాద్రి చెరువు చేపలు పట్టడం జరిగింది. మేము మా తాతల ముత్తాతల నుంచి కూడా మా కులరొక్కితోటి మేము ఎంత చేపలు చేసినా చెరువు పట్టడానికి వచ్చేసరికి ఎక్కడున్నా మేము మా చెరువు దగ్గరకు వచ్చి మా వృత్తి మేము చేస్తూ ఉంటాం. ఇదే మా పుత్రులకు కూడా గవర్నమెంట్ తీరని అన్యాయం జరుగుతుంది. సరే మాకు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంది, అయినా మా జీవన మాకు జీవో నెంబర్ 6 తీసుకొచ్చి ఏదైతే వైబిలిటీ ఉందో చెర్లపైన ఇస్తున్నటువంటి వైబిలిటీని తగ్గించి సభ్యత్వాలు వేయడం జరుగుతూ ఉంది. దాంతో మా గంగపుత్రులు మేము చేసుకునే పనే చేప వృత్తి. మీతో ఎక్కడ కూడా ఎవరు కూడా వేరే కూలినాలకు కూడా పోరు. ఉంటే చేపలు పడతాం, అదే ఇట్లా తింటాం తప్ప మీతో దాన్ని కాదు. దయచేసి దాని మీద కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఆ జియో నెంబర్ 6 ఏదైతే ఉందో ఆ జియో నెంబర్ 6ని రద్దు చేయాలి. వాళ్లకు ఏదైతే ముదిరాజులకు వాళ్ళు సభ్యత్వం కల్పిస్తామంటారో ఆ సభ్యత్వాన్ని వాళ్ళు కల్పించుకోవడంలో మాకు అభ్యంతరం లేదు. మేమున్న కాడ వాళ్ళకి ఇవ్వద్దు, మేము లేని కాడ వాళ్ళకి ఇచ్చుకుంటే మాకు ఇలాంటి అభ్యంతరాలు లేవు. మరి ఒక్కొక్క జిల్లాలో కూడా మా ఎవరైతే గంగపుత్రులు ఉన్నారో అది సాంప్రదాయ మత్స్యకారులం మేము. మరి ఆ సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ ఉన్నారు, లేని కాడ వాళ్ళకి ఇచ్చుకొని మాకు ఇలా. ఈరోజు పాముకుంట రెవెన్యూలో గల వెంకటాద్రి చెరువులో ఫిషింగ్ చేయడానికి మేము రాజపేట గంగపుత్ర సంఘం నుంచి మత్స్యకారులు అందరం కూడా వచ్చి ఫిషింగ్ చేస్తాం. మాకు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలను అందిస్తూ ఉందో దాన్ని సంపూర్ణంగా ఇంకా కూడా సంపూర్ణంగా అందించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ టైంలో చేసినప్పుడు సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు యాదాద్రి భువనగిరి జిల్లాకి ఇచ్చింది. దాంట్లో మా రాజపేట సంఘానికి వస్తే మేము 22 మందే లబ్ధి పొందింది. మరి 2000 మంది కార్మికులం ఉన్నాం, మరి 25 మందికే లబ్ధి పొందడం జరిగింది. మరి మిగతా వాళ్ళందరికీ కూడా లబ్ధి పొందాలనుకుంటే గవర్నమెంట్ బడ్జెట్ పెట్టాలి. మరి లాస్ట్ టైంలో కూడా కొంత అమౌంట్ ఏదైతే ఉందో మిగులు బడ్జెట్ ఉంటే కరోనా కారణంగా రిటర్న్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన లాస్ట్ టైము అన్నీ సంపూర్ణంగా చెరువులు నిండాయి, అలుగులు పోసినాయి. సీడ్ కూడా మాకు చేప పిల్లలు విత్తనాలు వేయడం జరిగింది, దాంట్లో 5 లక్షల చేప పిల్లలు వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా కూడా ఏదైతే గంధమల ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా గంధమల ప్రాజెక్ట్ని చేయాలి. చేస్తే మా మత్స్యకారులే కాకుండా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. మరి మా మత్స్యకారులకు కూడా ఈ రాజపేట మండలానికి వస్తే గంధమల ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్టు ద్వారా కుంటలు ఈ ఉన్న చెరువులలో కూడా కాకుండా కూడా మిగతా ఏవైతే కుంటలు ఉన్నాయో ఆ కుంటలలో కూడా సంపూర్ణమైనటువంటి వాటర్ వస్తే నీళ్ళు వస్తే ఆ చెరువులలో కూడా వేసుకోవడం జరుగుతుంది. మరి 10,000 మంది మత్స్యకారులు ఈ మండల్లో వెళ్తారు. ఎందుకంటే కొంతమంది ముదిరాజ్ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా అందరికీ కూడా మత్స్యకారులుగా పరిణామం తీసుకొని వాళ్ళకి సభ్యతలు కల్పిస్తే నీళ్లు ఎక్కువైతే నీళ్ళు వస్తాయో నీళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సభ్యులను కూడా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దాని మీద ఆలోచన చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గొలుసు కట్టు చీరలు ఉన్నాయో గొలుసు కట్టు చీరల ద్వారా ఇప్పుడు ఈ మార్చి ఉంది, మార్చిలో ఇది తుర్కపల్లి మండలంలో లక్ష్మపురం కానీ లేకపోతే మాధాపూర్ కానీ అక్కడ నీళ్లు ఇడుస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు కూడా నీళ్లు గొలుసు కట్టు చెరువు ద్వారా నీళ్ళు ఇడిస్తే నీళ్లు నిండుతాయి. ఇప్పుడు ఈ సంవత్సరం లోపల కిలో సైజు వచ్చింది చేపలు, అదే 2 సంవత్సరాల వరకు అయితే 2.5, 3, 4 కిలోలు కూడా దాటిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి చిన్నతనంలో పడితే కూడా మాకు లాభం లేకుండా పోతుంది. ప్రతి కుంటలో నీళ్ళు ఎండిపోయి ఆటోమేటిక్గా మార్కెట్కి పోతే రేటు తగ్గిపోయింది. ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలే మార్కెట్ నడుస్తుంది. మరి అట్లా అంటప్పుడు మత్స్యకారులు లాస్ అయ్యే స్థితిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఇడిచి మిగతా గొలుసు కట్టు చీరల ద్వారా అన్ని కుంటలు అన్ని చెరువులు నిండితే కూడా మరి చేపలు పెరుగుతాయి. ఆ విధంగా మత్స్యకారులు అందరూ కూడా లబ్ధి పొందుతారు. దయచేసి దాన్ని ఆలోచన చేయాలి గవర్నమెంట్. మేము ఈ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గవర్నమెంట్కి కూడా తెలియజేస్తా ఉన్నాం, మాకు అది చేయాలి. ఇంకా కూడా ఇప్పుడు మొన్న ఏదైతే వెహికల్స్ పెట్టుకోమని సొసైటీకి మొత్తం జిల్లా వ్యాప్తంగా కలిసి 2 ఇచ్చారు. మరి ఆ 2 ఇస్తే ఎవరికి సరిపోతుంది? జిల్లాలో 125 సభ్య సంఘాలు ఉన్నాయి, మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు 125 ఉన్నాయి. అందులో కొత్త పాత మాత్రం 107 ఉండే జిల్లాలు సపరేట్ అయినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 20-25 సంఘాలు ఎక్స్ట్రా పెరిగినాయి. మరి వీళ్ళందరికీ కూడా లబ్ధి పొందాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని సొసైటీకి కనీసం 10 వెహికల్స్ 12 వెహికల్స్ చేస్తే కనుక చేయడానికి వస్తుంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా మాకు అమౌంట్ ఇస్తామంటున్నారు. మరి మళ్ళీ అమౌంట్ ఇస్తే మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని కొంతవరకు కల్పాల్సి వస్తుంది. 20%, 80% వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చేయాలనేది కూడా నేను ఈ విషయం ఈ సభ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.